ఇక ఇంతకు ముందు ఎప్పుడు పడితే అప్పుడు గలమ దాటి బయటికి పోయేటోళ్ళం, ఇప్పుడు కూడా కనుక అట్టే పోతే గనక మళ్ళీ ఇంటికి వచ్చే నమ్మకం అయితే లేదుగా మీ ఇష్టం, నాకైతే తెలియదు. ఇంతకు ముందు ఒకరికొకరు శిరకాయించుకుంటా హాయ్ బాయ్ చెప్పుకుంటోళ్ళు, ఇప్పుడు కనుక పొరపాటున అట్టే చెప్పుకుంటే హాయ్ బాయ్ చెప్పడేవో గానీ గుడ్ బై చెప్పినట్టే. ఇక ఇంతకు ముందు మూతులల్లో ముక్కులలో చెవులలో కళ్ళల్లో ఏలు పెట్టి గెలుకుటోళ్ళం, ఇప్పుడు కనుక అట్నే గెలుకుతా అదే ముక్కులలో మూతులలో చెవులల్లో దూదులు పెట్టి పాడెక్కి తర్ర తమ్ముడు వీరయ్యా. ఇక ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తుమ్మిటోళ్ళం, దగ్గటోళ్ళం, వాళ్ళ వీళ్ళతో మాట్లాడుకుంటూ తుప్పి లూచటోళ్ళం. ఇక మోసే అడ్డం పెట్టుకోకుండా తుమ్మితే వానికి మోసం చేసినట్టు, అడ్డం పెట్టుకుంటూ తుమ్మితే వానికి మోక్షం ఇచ్చినట్టు. ఇక దస్తి అడ్డం పెట్టుకోకుండా తగ్గితే వానికి దహనం చేసినట్టు, ఇక దస్తి అడ్డం పెట్టుకుని తగ్గితే గనక వానికి దారి చూపెట్టినట్టు. ఇక ఇంతకు ముందు రోగం వచ్చి మనం దావకాలకు పోతే చుట్టాలందరూ వచ్చి మన చుట్టూ చేరేటోళ్ళు, ఇప్పుడు గనక కరోనా వచ్చి గనక మనం హాస్పిటల్ పడితే ఇక మన రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా మన శవాన్ని దుత్తానికి నోసుకోలేరు తమ్ముడు వీరయ్యా. ఇక ఇంతకు ముందు పోలీసు వాళ్ళని చూసి లాఠీ పట్టుకుని కొట్టడం అనుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మన సావును దూరంగా దారిమేటి దేవుళ్ళని. ఇక ఇంతకు ముందు డాక్టర్లు నర్సులు మనల్ని పట్టించుకుంటారు అనుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పానాలు లెక్క చేయకుంటే యమ ధర్మరాజు కాళ్ళ మీద పడి మనకు పానం పోతారని. ఇక పనులు పోతే పనులు వస్తాయి, పైసలు పోతే పైసలు వస్తాయి, కానీ పానం పోతే మళ్ళీ వెనకకు తిరుగురాదని చెప్పి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు వీరయ్యా. తాగదేమో ఒకిద్దరు ముగ్గురు ఈ స్పాన్సర్ చేసినటువంటి వారి కోసం, అలాగే దీనికోసం కష్టపడి పనిచేసిన వారి కోసం, ఇవి తీసుకెళ్తున్న దైవజనుల కోసం కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేయండి. ఒకిద్దరు ప్రార్థన. జీవము కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఇదిగో తండ్రి, యొక్క రావికంతో మండలాన్ని మీరు ప్రేమించి ఈ ప్రజలను ప్రభా మీరు రక్షించి మీరు అక్కడికి సిద్ధపరచాలని ప్రభా. ఇదిగో తండ్రి, మేము గర్భములు రూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగి మంచి మనసుని ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఈ ఐసీసీఎఫ్ బహు పాస్టర్ ఫెలోషిప్ను గుర్తించి నైనా మమ్మల్ని ముందుకు నడిపించడానికి తగిన జ్ఞానం ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి మీరు నడిపించినందుకు నీ స్తోత్రాలు. అలాగే ప్రభా, కొంతమంది సేవకులు తండ్రి కంటి వారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు, నీకు స్తోత్రాలు. అయా వారు చేస్తున్న ప్రతి పనిని మీరు సఫలపరచండి దేవుని స్తోత్రాలు. సూర్యబాబు గారిని, బాడోజ్ గారిని, దేవా గారిని ప్రభువా నా తండ్రి నాయన, అయా కొంతమంది పెద్దలు ప్రభువా మీరు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ కూడా బలపరచడానికి కృప చూపమని. 20 రూపాయలు ఇమ్మన్నారు లాస్ట్ టైము, కాకపోతే కొంతమందిని పాపం సెక్రటరీ గారు పాపం చాలా కష్టపడ్డారు లాస్ట్ టైం. ముఖ్యంగా అందరికీ మనం చేసేది ఏంటంటే, మళ్ళా పెద్దలు సేవకులు అయినటువంటి వారు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, సేవకులు అయినటువంటి వారికి మాత్రం ఐసీఎఫ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఎందుకు కట్టుబడి ఉండాలంటే మన వెనకాల కొద్ది సహకారులు ఉంటారు, మాకు ఇవ్వాలని ఆసక్తి ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మన సెకండ్ టైం అడగడానికి నాకు నోరు రాలేదు అమ్మగారు నారాయణ. ఆవిడే మళ్ళీ ఫోన్ చేసి మీరు అందరూ రెస్పాండ్ అయ్యారు, ఐసీఎఫ్ గ్రూప్లో అందరూ రెస్పాండ్ అయ్యారు. ఆ పెట్టినటువంటి ప్రతి మెసేజ్ కూడా ఆమె చూశారు, చూసి సంతోషించారు. వెంటనే మరి ఈ నెల ఏంటి మన సేవకుల పరిస్థితి ఏం అడగలేదంటే, అన్నమ్మ నోరేలాగా వస్తుంది మాకు అడగడానికంటే, నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు మీరని అడిగారు. అవి చాలా ఆనందం వేసింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. వచ్చేసి మరి ఈ వ్యవస్థను ఎలాగా కాపాడుతున్నటువంటి అమ్మగారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఇలా జరుగుతుందంటే ఐసీసీఎఫ్ తరఫునే అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కానీ ఈ కరస్పాండెంట్ సూర్యబాబు గారే, వారిని అభినందిస్తూ ఉన్నాను నేను. మొత్తం ఈ కిట్ వాల్యూ కోడితో సహా 650-700 రూపాయలు, 700 రూపాయలు విలువని, ప్లస్ 500 క్యాష్ కూడా మీకు కానుకొని, 10 కేజీల రైస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అందరికీ. ఐసీసీఎఫ్ ఆధ్వర్యంలో రావిఘట్ట మండలం రోలుగుంట మండల పాత్ర ఐసీసీఎఫ్ పాత్ర ఫెలోషిప్లో ఉన్నటువంటి నియమ నిబంధనలకు రావిఘట్టం రోలుగుంట మండల సేవకులుగా లోపడుతూ, ఇదే మండలంలో ఉన్నటువంటి ఇతర ఫెలోషిప్లకు మేము వెళ్ళుటి కానీ వారితో కలిసి ఏ కార్యకలాపాలు చేయుటి కానీ చేసిన ఎడల ఐసీసీఎఫ్ మండల ఫెలోషిప్లకు అభ్యంతరకరంగా నడుచుకుంటా అని భావించి, ఇలాంటి సంఘటన ఎలా జరగకుండా ఉండటకు ఐసీసీఎఫ్ మండల ఫెలోషిప్ నియమ నిబంధనలకు
అంగీకరిస్తున్నాను. పై వాటిని నేను సహకరించని యెడల కార్యవర్గం వారు తగు నిర్ణయం తీసుకున్నట్టుకు నేను బాధ్యులని నేను సమర్థిస్తున్నాను. ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని అపొస్తలైన పౌలు తెలియజేసినటువంటి రీతిగా దేవాది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు దైవం తరువాత ప్రత్యక్ష దైవము తల్లి అని గురువు అని డాక్టర్స్ అని చెబుతూ ఉంటారు. అయితే మన ఐసీసీఎఫ్ సేవకులకు తానే ఒక తల్లి గురువు డాక్టర్స్ను మించిన ఆలోచనతో సేవకుల పట్ల మరోసారి అడగడానికి నోరులేని స్థితిలో అడగనది అమ్మైనా అన్నం పెట్టదు అనే ఈ సమాజంలో మనముండగా నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు మీరు అని ఆత్మీయ ప్రేమతో గుర్తించి సేవకులకు చేయూతను అందించి కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషించిన దేవుడు మీకు పోషించుటకు నన్ను ఏర్పరిచాడని మీరందరూ దేవుని సేవలో కరువుతో ఉండడానికి వీలు లేదని తగిన సహాయం మీకు అందిస్తున్నానని సహకరించినటువంటి ఐసీసీఎఫ్ ఫౌండర్స్ కంట్రో నానుబాబు గారు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి వారి కుటుంబానికి ప్రభువైన యేసుక్రీస్తు కృప తోడైయుండునుగాక. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయం చెప్పవచ్చును అని ఆశిస్తూ ప్రార్థిస్తూ సహాయ సహకారములు అందించినటువంటి సేవకులకు సంఘాలకు కోట్ల రూపాయలకు మించిన ఆనందము సమృద్ధి ఆశీర్వాదము వారికి కలగాలని కోరుకుంటూ మీ ఐసీసీఎఫ్ ఆతిథ్యము చేయ మరువకుడి దానివలన కొందరు ఎరుగుకయ్యే దావదూతులకు ఆతిథ్యము చేసి అని అపొస్తలైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేయనట్లుగా సహాయము అందించిన మన ఐసీసీఎఫ్ ఫౌండర్స్ అయిన శ్రీ కంఠం నానుబాబయ్య గారికి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారికి మా హృదయపూర్వక నమస్కారములు. చేయూతను అందించిన మన సేవకులు జాన్పాలయ్య గారి ఫ్యామిలీకి, అలాగే మరికొందరు సేవకులకు, ప్రియులు జాన్ పీటర్ గారి ఫ్యామిలీకి, సంఘ విశ్వాసులకు, ఎందరో మహానుభావులు దేవదూతులకు ఆతిథ్యం చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాము. కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడు అని పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దివంగత నేత మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కని విని ఎరగని రీతిలో ఏ ముఖ్యమంత్రి చేయని సహాయము పాస్టర్స్కు అందించిన 5,000 రూపాయలను బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటూ దేవుని దయాకృప ఆయన పరిపాలనకు తోడై ఉండాలని కోరుకుంటూ ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం ప్రకారముగా విచారణకర్తగా నియమించినంతకాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించును, యెహోవా ఆశీర్వాదము అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను, ఆమేన్. ఇట్లు మీ సేవకుల ఫెలోషిప్ ఐసీసీఎఫ్. నిన్నెంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీ పెరిగితివో, నిన్నంతగా నే మరచితినో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము.
तेरी।